2000 14 మార్చ్ 14న జనసేన పార్టీ మొదటి ఆవిర్భావ సభలో ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు నేను తప్ప నన్ను నమ్ముకున్న అతి కొద్ది మంది ఎవరు లేరు ఆ రోజు పొలిటిక్స్ నాకు తెలియదు మా ఇంట్లో వాళ్ళెవరూ పొలిటిక్స్ లో లేరు అంతకు ముందు ఒక ప్రస్థానం చేసిన దాని పరిస్థితులు తెలుసు తెలంగాణ విభజన జరిగి రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒకటే ప్రశ్న పబ్లిక్ పాలసీ చట్టాలు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు చేస్తారు దీంట్లో సాధారణ ప్రజలకి సంబంధం ఏంటి ఓట్లేసి ఎన్నుకున్నారు తప్ప కానీ ఫలితం అనుభవించేది ప్రజలు చిన్నప్పటి నుంచి ఈ ఆలోచన విధానం సమాజ శ్రేయస్సు పట్ల ఆలోచించి ఆలోచించి ఒక ధైర్యం చేసి పార్టీ పెట్టాను ఆ సందర్భంలో కూడా నేను చెప్పింది అసలే చీకటి గాఢాంధకారం దీని ముందు ఎక్కడో అప్పటి మద్రాస్ ఇప్పుడు చెన్నై సిటీలో ఒక బుక్ ఫైర్లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి ఆ కవితా సంపుటలో నీడలనే ఒక కవితలో చిన్న పంక్తులై నేను కొంచెం మార్చాను ఆ ఫ్లోలో చీకటి పడుతోంది చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది శిథిల సంధ్యా గగనం రుధిరాన్ని కక్కుతుంది దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక కవచం నా ధైర్యమే ఒక కవచం అని ఒక అన్నోన్నెస్ ఒక తెలియని రాజకీయాలంటే తెలియదు సగటు మనిషికి మేలు చేయాలని ఒక తపన తప్ప కొద్దిపాటి అవగాహన తప్ప పార్టీ పెట్టేశాం దానికి స్ఫూర్తి మన స్వాతంత్రోద్యమ నాయకులు మన మచిలీపట్నం ఒకప్పటి మసూలీపట్నం పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండా రూపకర్త ఆయన చరిత్ర చదువుకుంటే జాతీయ జెండాని రూపకర్తగా ఉన్న వ్యక్తికి చివరి దశలో ఆకలికి అలమటించి చనిపోయారని వార్త చాలా బాధేసేది నేతాజీ బ్రిటిష్ వాళ్ళు భయపడి ఇప్పటిదాకా భారతీయులు ఎదురు తిరగలేదు నేతాజీ రంగంలో దూకాడు కథల రంగంలో దూకాడు ఆర్మ్డ్ స్ట్రగుల్ రాబోతుంది బర్మాదా సరిహద్దుల దాకా వచ్చేశారు ఇండియాలో ఎంటర్ అయిపోయారు నార్త్ ఈస్ట్లో బ్రిటిష్ వాళ్ళు కూడా నేతాజీకి భయపడే స్వాతంత్రం ఇచ్చారు అలాంటి నేతాజీ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి 53 రోజులు పస్తులుండి కడుపు కాలిపోతూ మంటలెత్తిపోతూ ఉంటే తన బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మన వంతు కృషి ఏదైనా చేద్దాం
సంసారం నుంచి మన జీవితం నుంచి అన్ని తీసేసుకుంటాం. రుద్రవీణ సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే నీ ఈ బ్రతుకు ఈ సమాజమే మలిచింది, రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతావా, తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగాని. ఇలాంటి పంక్తులు సమాజం మీరిచ్చిన బతుకిది, మీరు దానికి ఇష్టంగా ఈరోజు ఇంతమంది గుండెల్లో అభిమానం సంపాదించానంటే ఇష్టంగా మీరు గుండెల్లో పెట్టుకుంటే వచ్చిన అభిమానం. నా స్వార్థం కోసం బతకాలా, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలా అన్ని ఆలోచించి నా మొదటి అడుగు నా సమాజం కోసం ఏదైనా చేద్దామని చెప్పి కేవలం అసమానతలు దోపిడీ విధానాల మీద ఎదురు తిరగటానికి, అణగారిన వర్గాలకి చేయూతగా ఉండటానికి, అగ్రకులాల్లోని పేదలకి అండగా ఉండటానికి చాలా బ్రాడ్గా ఆలోచించి పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఈరోజు 10వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఈరోజున చాలా కష్టమైన ప్రక్రియ, ఎంతోమంది పార్టీలు పెట్టారు, సంవత్సరం 2 సంవత్సరాలు 3 తట్టుకోలేక వదిలేశారు. అలాంటిది ఓడిపోయి 2 చోట్ల 2008 నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను 15 సంవత్సరాలు 2 చోట్ల ఓడిపోయి కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళనిచ్చింది పార్టీని అంటే మహా అయితే ప్రాణాలు పోతాయి తప్ప ఆ మహానుభావుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి అని ముందుకు ప్రారంభించాం. చాలా బాధలు ఉండే, డబ్బులు ఉండవు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు, కానీ ధైర్యం ఏం చేస్తుంటే నా ధైర్యమే కవచం అని చెప్పాను కదా, ధైర్యం పట్టుకొని చూద్దాం. ధైర్యం అన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతాను నేను. అలా ప్రారంభించి ఈరోజున జనసేన వేదిక మీద ఇంత పెద్ద ఇంతమంది నాయకులతోటి, ఇంతమంది మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులతోటి అక్కాని పిలిస్తే చెంగు బిగించి కత్తి దూసే మా వీర మహిళలు, ఇంతమంది ఈరోజు అండగా నిలబడ్డారు. విచిత్రం, ఎవరన్నా సరే గెలిచే కొద్దీ బలపడతారు, మనం దెబ్బ పడే కొద్దీ బలపడుతున్నాం జనసేన. అంటే ప్రజల్లో నిలబడే నాయకులు కనుక ఉంటే, నిలబడే వ్యక్తులుంటే మేము మీ వెంట నడుస్తామని చూపించారు ఈ రోజున మీరు 10 సంవత్సరాలు. ఒక్కడిగా ప్రారంభమైన జనసేన దాదాపు ఈరోజు పార్టీ కోసం పులివెందులతో సహా ప్రతి చోట కనీసం 500 మంది క్రియాశీలక కార్యకర్తలను సంపాదించగలిగారు. 6.5 లక్షల, 6 ప్రిసైజ్గా చెప్పాలంటే 656,000 పైచులకు క్రియాశీల కార్యకర్తలు. మీరు ఊహించండి, తెలంగాణతో కలిపి తెలంగాణలో కూడా మనకు 25,000-30,000 దాకా ఉన్నారు క్రియాశీల కార్యకర్తలు. మనల్ని నమ్మి అంతమంది ఉన్నారు. ఈ దశాబ్దంలో ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో మాటలు పడ్డాం, అలాగే మన్ననలు పొందాం, ఓటమిలు ఎదుర్కొన్నాం, కానీ ఓరిమితో బరిలో నిలబడి ఉన్నాం. ఎప్పటికీ జనాలకి అండగా ఉంటాం. వారి ఆశీస్సులతో ఒక రోజున జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. నేను ఒకటే నమ్మా, ధర్మో రక్షతి రక్షిత అని.
నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షించి తీరాలి. అలాగే నానీ పాల్కీవాల గారి మాటలు, లా ఇస్ కోడిఫైడ్ ధర్మ, అదే వకీల్ సాబ్లో వాడిన పదం. చట్టం అంటే ధర్మాన్ని నిలబెట్టడమే. చట్టాన్ని అనుకూలంగా వాడుకొని వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం కాదు. నేను ఒకటే నమ్మాను, ఈ మనము ప్రజలకి అండగా ఉండాలంటే ధర్మాన్ని నిలబెట్టాలి, ధర్మం కోసం ఉండాలి అని. అది ఒక్కటే నన్ను నడిపిస్తుంది ఈ రోజున. జనసేన ప్రారంభించేటప్పుడు 7 సిద్ధాంతాలు ప్రతిపాదించు. కులాలను కలిపే ఆలోచన విధానం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, అవినీతి పైన రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, వీటిని సిద్ధాంతాలుగా పెట్టుకున్న ఇవన్నీ చాలా దశాబ్దాలుగా, 2.5 దశాబ్దాలు దాని మీద ఆలోచించి నలిగి పరిస్థితులు చూసి ప్రతిపాదించినవి. నేను నిలబడే సిద్ధాంతాలు ఇవి. జనసేన ఉన్నది మానవత్వాన్ని నిలబెట్టడానికి, పరివర్తన తీసుకురావడానికి. సమాజంలో పరివర్తన రావాలి అంటే, ఒక అందమైన శిల్పం రావాలంటే చాలా ఉలిదెబ్బలు తినాలి. అలాగే మన ఓటమి ప్రతీదీ కూడా మార్పుకి, పరివర్తనకి. కులాల గురించి మాట్లాడాలి ముందుగా. కులాలను కలిపే ఆలోచన విధానం ఎందుకు మాట చెప్తున్నానంటే, విర్ ఆల్ ఇంటర్డిపెండెంట్. మనందరం ఒకరి మీద ఒకరం పరస్పర ఆధారపడే సమాజం మంది. మనం కులాల్లో ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతే సమాజం విచ్ఛిన్నమైపోద్ది. అందుకని కులాలని కలిపే ఆలోచన విధానం అనుకున్నప్పుడు, ఒక కులాన్ని గద్దెనెక్కించడానికి నేను లేను ఇక్కడ, ఒక కులంతో గొడవ పడటానికి నేను లేను ఇక్కడ. సమాజానికి మనందరం కలిసి ఉండటం చాలా అవసరం. చాలా ఇబ్బంది నాకు కులాల గురించి మాట్లాడాలంటే. గుర్రం జాషువా గారి విశ్వనరుడు, నివసించుటకు చిన్న నిలయం ఒక్కటి దక్క, గడన సేయుటకు ఆశపడను నేను. ఆలు బిడ్డలకై ఆస్తిపాస్తులు గుర్చ పెడతోవలో పాదమిడను నేను. నేను ఆచరించని నీతులు బోధించి రాణి రాగము తీయలేను నేను. సంసార యాత్రకు చాలినంతకు మించి గుడ్డి గవ్వయు కోరుకొనను నేను. కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజిరాన గట్టు వీడను నేను, గట్టువడను నేను. నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు, నాకు తరుగులేదు. విశ్వనరుడు నేను, విశ్వనరుడు నేను. అంటే కులాలు మతాలకి సంబంధం లేకుండా అన్నిటినీ అధిగమించి సర్వం మానవాళి అంతా ఒకటి అని ఆలోచించి, అలాంటి ఆలోచన విధానం వచ్చిన తర్వాత నాలాంటి వాడికి కమ్మ, కాపు, దళితులు, బీసీ కులాలు, యాదవులు అని మాట్లాడటానికి నిజంగా చచ్చిపోయేవాడిని మొదట్లో. కానీ ఇది మన సత్యం, మన సామాజిక సత్యం. ఒక అందమైన పోయం అంటే దానికి ఒక గుండె ఉండాలి, అది కన్నీళ్లు కార్చాలి, క్రోధాగ్నులు సృష్టించాలి, పీడితుల పక్షం అవలంబించాలి, మనిషి రుణం తీర్చుకోవాలి శేషేంద్ర గారు చెప్పినట్టుగా. అలాగే పార్టీ కూడా పీడితుల పక్షాన్ని అవలంబించాలి, మనిషి రుణం తీర్చుకోవాలి. అందుకని కులాల ఐక్యత చాలా అవసరం సమాజానికి. కులాలను కలిపేది అవసరం అని చెప్పి, మన ఈ వృత్తి కులాలు, పోషక కులాలు, వీటి మీద ఆధారపడ్డ ఆశ్రిత కులాలు, శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా
కుమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలిల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గడ్డలు గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తులు సమస్త చిహ్నాలు. గోరటి వెంకన పల్లె కన్నీరు పెడుతోంది, కనిపించని కుట్రల కనిపించిన కుట్రలకి నా తల్లే బందీ అయిపోతుంది. కనిపించని కుట్రలకి చేతి వృత్తులు చేతులు ఇరిగిపోయి నా పల్లెల్లో నా పల్లెల్లోన గ్రామ స్వరాజ్యం గంగలోనే పోయాయని చెప్పి ఇవన్నీ కూడా మన కుల వృత్తుల మీద ఆధారపడ్డ మన సమాజం, బీసీలు కానీ దాని మీద ఆధారపడ్డ మిగతా కులాలు కానీ ఆశ్రిత కులాలు కానీ ఇవన్నీ చదివిన తర్వాత అవగతం చేసుకున్న తర్వాత కులాలను కలిపే ఆలోచన విధానం అని ఆలోచించాం. ఒకవైపు ఈ ప్రభుత్వం కులాలని విడదీసే ప్రయత్నం, నేను ఏ కులంలో పుట్టాలో నాకు చాయిస్ లేదు. నేను కాపుల సభలో చెప్పినట్టుగా నేను కాపుల్లో పుట్టాను, నేను కాపు కులంలో పుట్టాను. నేను దాన్ని ఎప్పుడూ దాటి పారిపోలేను. నాకు పుట్టిన కులానికి నేను బందీని, కానీ నాకున్న జ్ఞానం అన్నగారిన కులాలను కూడా జాగ్రత్త అండగా ఉండాలి, రెల్లి సోదరులకు అండగా ఉండాలి, ముస్లిం మైనారిటీలకు అండగా ఉండాలి, అన్ని కులాలకి, బీసీ కులాలకి, యాదవ కులాలకి, చేనేత కులాలకి, అన్ని కులాలకి అండగా ఉండాలి. అలాగే రూలింగ్ క్లాసెస్ అని చెప్పిన కమ్మవారి సామాజిక వర్గాన్ని కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ వీరెవరిని ద్వేషించకూడదు, గొడవలు పెట్టకూడదు. చాలా బ్రాడ్గా ఆలోచించి చాలా గొప్పగా ఆలోచించి వచ్చాను. కానీ ఈ రోజున నన్ను కులం పేరుతో దూషిస్తూ కులాన్ని నమ్మేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది, నిజంగా చాలా బాధేస్తుంది. నేను విశ్వనరుండేను, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అలాంటి నేను కులాల మధ్య చిచ్చు పెట్టలేను, నేను కులాలు బాగుండాలని కోరుకుంటాను. కుల రిజర్వేషన్లు, మండల్ కమిషన్లు, మాలమాదిక ఉప కులాలు, అస్తిత్వ పోరాటాలు, అల్పసంఖ్యాక దళిత కులాలు, ఇవన్నీ ఆలోచించి పరిస్థితులు చూసి ముఖ్యంగా రెల్లి కులాలు కానీ డక్కలి మనకి మాస్టి గుర్రం మల్లయ్యలు నుల్క చందయ్యలు 60కి పైగా కులాలు, గోసంగి బైండ్ల ఇలాంటి కులాలకి కనీసం ఆధార్ నుంచి రిజర్వేషన్ దాకా అన్ని సమస్యలే. ఉత్పత్తి కులాల నుంచే నిజమైన మేధావులు, ప్రపంచాన్ని అర్థం చేసుకోగానే మార్చగలిగే శక్తి ఉన్న మేధావులు ఉంటారు. అలాంటి వ్యక్తుల సమూహాన్ని నాయకులుగా తయారు చేయడానికి, వారందరికీ అండగా ఉండటానికి జనసేన ప్రారంభించారు. కుల కార్పొరేషన్లు ఏమైపోయినాయంటే వైసీపీ స్టార్ట్ చేసినాయి. కొంగకి పాయసం పెడితే ఎలా ఉంటుంది, పెట్టామంటే పెట్టామంటారు కానీ ఎప్పటికీ తీసుకోలేము. ఫండ్స్ ఉండవు వాటిలో, ఇవి మారాలని కోరుకుంటా ఉన్నాం. అభివృద్ధి ఉదాహరణకి గంగవరం పోర్టే తీసుకుంటే దాని నిర్వాసితులు మత్స్యకారులు. మత్స్యకారులు కోరుకుంటున్న 18 డిమాండ్స్ పెట్టారు వారికి అభివృద్ధి కోసం. అంటే ఒక పోర్టు కనుక నిర్మిస్తే మొదటగా నష్టపోయేది దానిని ఆధార వాటిని ఆధారం చేసుకొని ఉన్న జలవనరుల మీద ఆధారం చేసుకున్న మత్స్యకారులు. సో ఒక్కొక్క అభివృద్ధి ఒక కులాన్ని తీసేస్తుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నేను GO217ని మత్స్యకారులకు అండగా ఉండాలని చెప్పి వాళ్ళకి దెబ్బతీస్తున్న వాళ్ళ ఆర్థిక మూలాలని చెప్పి చించేశాను. ఎందుకంటే సమ్టైమ్స్ సివిల్ డిజోబీడియన్స్ చాలా అవసరం. శాసనాలని ఉల్లంఘించడం, ఒక తప్పుడు చట్టాలని
పాటించకపోవడం చాలా అవసరం ప్రజాస్వామ్యం. ముఖ్యంగా దారి పొడుగుతా వస్తుంటే ఈ రోజున 24కి మొన్న బీసీ కులాలను కలిశాను, అంతకుముందు ఎస్సీ ఎస్టీ కులాలను కలిశాను. సప్లాంట్ అయ్యే ఫండ్స్ కోసం మీటింగ్లో నిన్న కాపు సామాజిక వర్గాన్ని కలిశాను. వీళ్ళందరూ కోరుకుంటుంది మార్పు జరగాలని కోరుకుంటా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాంట్ ఫండ్స్ డైవర్ట్ అవుతూ ఉన్నాయి, బీసీ సప్లాంట్ ఫండ్స్ డైవర్ట్ అవుతున్నాయి, కాపులకి ఆర్థికంగా వెనుకబాటుతాను రిజర్వేషన్లు కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మార్పు ఒకటే, కాపులు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మీరెవరింత సంఖ్యాబలం ఉండి కూడా మీరందరూ ఇప్పటికీ ఈ వైసీపీ కావచ్చు ఇంకో ప్రభుత్వం కావచ్చు అంతకుముందు ఎప్పుడైనా సరే దేహి అనే పరిస్థితుల్లో ఉన్నారు అంటే దానికి ఆ కులాలు తప్పు కాదు. ఈ కులాల్లో ఉన్న అనైక్యత, ఐక్యత లేకపోవడం. నిజంగా మీరు కనుక ఐక్యతను మటుకు సాధించగలిగారు అంటే మీ రిజర్వేషన్లు మీరే తెచ్చుకోగలరు, మీ ఆర్థిక అభివృద్ధి మీరే తెచ్చుకోగలరు. ఇది లేనంత కాలం మీరు ఎంతసేపు దేహి దేహి అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని అలాంటి కులాలతోటి అధికారం వాళ్ళు రావాలి. మేము అండగా ఉంటాం అలాంటి కులాలన్నిటికీ, కాపులకు కూడా మేము అండగా ఉంటాం. నేను నిన్న కూడా చెప్పింది ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి సమాజంలో, ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి ఆంధ్రప్రదేశ్లో. దీనికి అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం రావాలి అంటే అది జనసేన పాలనలోకి రావాలి, మిమ్మల్ని మీరు పాలనలోకి తేగలగాలి. అలాగే అగ్ర కులాల్లో అందరూ ఒకప్పుడు మేము వెనకబడ్డ కులాలు అని చెప్పుకోవడానికి 25 సంవత్సరాల క్రితం బాధపడేవాళ్ళు, నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ రోజున ప్రతి కులం మాకు రిజర్వేషన్ కావాలని కోరుకుంటా ఉన్నాం. రాజ్యాంగపరంగా ఎన్ని రిజర్వేషన్లు కల్పించగలం? కష్టమైంది, అది రాజ్యాంగపరంగా చూసుకోవాల్సింది. అగ్ర కులంలో పేదల గురించి కూడా చాలా ఆలోచిస్తున్నాం మేము. తల్లిదండ్రులు కూర గంజన్నం తిని పిల్లలకి కూరన్నం పెట్టి చదివించిన కుటుంబాలు నాకు తెలుసు. కడుపులో వాళ్ళకి అంటుకుపోయి బిడ్డలు చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందని ఈరోజుకి సొంత ఇల్లు లేని ఎన్నో కుటుంబాలు, మెరిట్ ఉండి 600 ర్యాంక్ వచ్చి సరైన కాలేజీలో రాలేకపోవటం, వారికి ఎకనామికలీ బ్యాక్వర్డ్ కోటా కింద, వారికి ఏదైనా చేద్దామంటే దానికి బోల్డన్ అడ్డంకులు, 600 ర్యాంకులు వచ్చి కూడా వారి కాలేజీలు దొరకకపోవటం, ఇవన్నీ అగ్రకుల పేదలకి యువతకి చాలా కడుపు మంట ఉంది. మాకు ఈ దేశం అన్యాయం చేస్తుంది అన్న బాధ ఉంది. అలాంటి అగ్రకులంలో యువతకి నేను మాటిస్తున్నాను, మీకు చాలా అండగా ఉంటాం. మీకు మీకు ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ, మీకు స్కాలర్షిప్స్ కానీ, మీరు విదేశాల్లో చదువుకోవాలంటే మీకు అండగా ఉండే పాలసీస్ కానీ నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అనంతపురంలోకి వెళ్తే ఒక కాలేజీలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతి యువకులు నా దగ్గరకు వచ్చి పేరుకే మేము రెడ్డి కానీ మాకు చదువుకోవడానికి డబ్బులు లేవు, మా నాన్నకి 1 ఎకరం భూమి, పస్తులుంటాం ఒకరోజు, మా బంధువులు రెడ్లు ఉండొచ్చేపు కానీ మా దగ్గర చదివించరు ఎవరు మమ్మల్ని, మా కార్పొరేషన్లు మాకు పనిచేయట్లేదు, మీరు దీని మీద ఏం మాట్లాడతారు, మీరు ఎంతసేపు ఎస్సీ ఎస్టీ బీసీల గురించే మాట్లాడతారు,
లేదంటే మీరు పుట్టిన కులం కాపు గురించి మాట్లాడతారు, మా గురించి ఎందుకు మాట్లాడరు అని అంటే, రిజర్వేషన్ అనేది అది రాజ్యాంగపరంగా ఇవ్వబడింది కొన్ని కులాలకి. అది మనం మార్చే పరిస్థితుల్లో లేం. కానీ మరి మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఈ మంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ దోచుకోవడానికి ఇంత డబ్బు ఉంది, ఒక ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి 150 కోట్లు ఖర్చు పెట్టేంత డబ్బు ఉంది, కానీ మీకు 150,000 15 లక్షలు ఇవ్వడానికి మీ స్కాలర్షిప్లకి డబ్బులు లేవు. దీనికి మీకు మాట ఇస్తున్నా నేను, అగ్రకులంలో ఉన్న పేదలకి పేద యువతకి నేను రాష్ట్ర బాధ్యత మీరు జనసేన కనుక అప్పగించగలిగితే, యువత మీరు అండగా నిలబడగలిగితే కులాలకి మతాలకి అతీతంగా, నేను మీకు అండగా ఉంటాను. నాకు ఈ మధ్యన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు 1,000 కోట్లు ఆఫర్ చేశారంట. ఎత్తుకుంటా ఉన్నా, నా 1,000 కోట్లు ఎక్కడున్నాయని. పవన్ కళ్యాణ్కి 1,000 కోట్లు ఏం కారణం, 10,000 కోట్లు ఆఫర్ చేసుకుంటుంది బాగుండేది కదా, వింటానికి కూడా బాగుండేది. నిజంగా 1,000 కోట్లు 10,000 కోట్లు తోటి మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగలను. నా మూర్ఖులు ఏం మాట్లాడతారు, డబ్బులతో రాగలరా మీ గుండెల స్థానం సంపాదించగలనా, భావంతో కదా నేను మీకు ఏకమవుతాను. డబ్బులతో 1,000 కోట్లు ఇచ్చారు, అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నారు, నేను చెప్పు చూపించాను ప్యాకేజీని. అదేదో ఫారెన్ విదేశీ బ్రాండ్ కాదు, అదేదో విదేశీ బ్రాండ్ అనుకుంటా నేను వేసుకున్న చెప్పులు కాదు. తెనాల్లో ఉంటారు మా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన చేతి స్వయంగా చేసిన చెప్పులు అవి, చాలా గట్టి దెబ్బ కొడుతుంది, ఇంకోసారి పిచ్చి పిచ్చి వాగులు వాగుతారు. మేము డబ్బులకి ఆశపడను, నేను డబ్బులకి ఆశపడే వ్యక్తిని కాదు. నేను అవసరమైతే డబ్బు సంపాదించి ఇచ్చేవాడిని తప్ప డబ్బులకి ఆశపడేవాడిని కాదు. నాకు అలాంటి డబ్బు అవసరం లేదు. నేను మీకు చెప్తున్నాను ఈరోజున, నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు ఈరోజున, ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు, అంటే దాదాపు 45 కోట్లు తీసుకుంటాం 20 రోజుల్లో. ఈ 5 రోజులు పనిచేస్తే అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను, కానీ నా యావరేజ్ స్థాయి అది, అది మీరిచ్చిన స్థాయి, మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. డబ్బులు అవసరమే ఉన్నాయి నాకు, డబ్బులు అవసరమే ఉంది నాకు, నేను సంపాదించుకోలేను డబ్బులా, నేను చూడని సుఖాలా. అరే ఒంటి పుట భోంచేస్తాం, కడుపు మంట కడుపు ఆకలి పెట్టుకుంటాను దేనికి, నా కడుపు నిండిపోతే మీ బాధలు నేను అర్థం చేసుకోలేనని ఒంటి పుట తింటాను, నేను అర్ధాకలితో ఉంటాను. ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని నేను, కష్టాలు తెలిసిన వాడిని, ఇంత సంపాదించగలిగే కెపాసిటీ ఉండి నేను ఎందుకున్నాను రాజకీయాల్లో కంటే, 1964 నుంచి అందరూ ఒకటే చెప్తున్నారు, పాలన మారాలి, ఒక కులానికే ఉండకూడదు, అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం ఉండాలని అందరూ మాట్లాడేవాళ్లే. దూకు దూకు అనేవాడే కానీ దూకేవాడు ఒక్కడు లేడు, నడిపించేవాడు ఒక్కడు లేడు. నేను దూకేశా ధైర్యంతో, మీరు నన్ను ఓడించేశారు అందరూ, కానీ నాకు బాధ అనిపించట్లా. మీ నమ్మకం నేను సంపాదించుకుంటాం, మీరు గుండెల్లో ఇచ్చిన స్థానాన్ని నేను పదిలంగా దాచుకుంటాం, మీకు అండగా నేను నిలబడతాం. ముఖ్యంగా అన్ని కులాల్లోని యువతకి మీరు దయచేసి, యువతకి చెప్తున్నాను, కళల ఖనిజాలతో చేసిన యువత మీరు, మీరు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాను,
యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కళ్ళలు 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 తప్ప, పిరికితనం మోసం తప్ప. మీ కుల నాయకుల్ని అడగండి, నిలదీయండి. మీ కులాల నుంచి నేను బయటికి రమ్మని చెప్పట్లేదు, కానీ మీరు అందరూ పదవులు, కార్పొరేషన్ పదవులు తీసుకొని మా కులానికి మీరు ఏం చేస్తారని మీ కుల నాయకుల్ని మీరు అడగండి. మీరు నాకు గనక అధికారం ఇస్తే మీ కుల నాయకుల చేత పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఫీజు రీఎంబర్స్మెంట్ల కోసం మీరు బాధపడే పరిస్థితి నేను తీసుకురాను. ఒక కూలీలాగా పనిచేస్తాను మీకోసం నేను. అలాగే కులం కులం మనం మాట్లాడుకుంటా ఉన్నాం, ఇక్కడున్న పేరు ప్రస్తావించట్లేదు నేను, ఆ వ్యక్తుల పేర్లు. నేను తెలుగుదేశంని అందరం ఎక్కించడానికి ఉన్నాను, కమ్మవారికి కొమ్ము కాస్తున్నారు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కులం అనేది ఎంత ఫార్స్ అనేది నేను చెప్తాను. జెండా కింద దించు, వాళ్ళకి అడ్డం వస్తుంది, కింద దించు. నాకు వంగవీటి రంగా గారు అంటే గౌరవం ఉంది, ఆయన చిన్నప్పుడు నేను చూశాను. ఆయన కాపులందరికీ ఒక ఆరాధ్య దైవం, నేను అర్థం చేసుకుంటాను. జెండా దించు, జెండా దించు, వెనకాల కనిపించు, నేను అర్థం చేసుకుంటాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, కులాన్ని గురించి ముఖ్యంగా యువతకి మాట్లాడుతున్నాను. పరివర్తన రావాలి. మనం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాం. పరివర్తన జరగాలంటే మీకు మూలాలు తెలియాలి. మీకు మీ నాయకులు, మీ కుల నాయకులు చెప్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను చెప్తున్నాను ఈరోజును మీకు. నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకి నేను టీ కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి, పామర్ నుంచి, గుడివాడ నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేదు? చనిపోయిన తర్వాత విగ్రహాలు కట్టి ప్రయోజనం ఏంటి? బతుకున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత దానికి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది? మీరు ఆలోచించండి. పైగా ఏమంటారు, నేను కాపులందరినీ అమ్మేస్తానంట. ఈ మాట్లాడే వాళ్ళందరి జీవితాలు చెప్తా. రంగగారే ఉన్నారు, రంగగారు చేసుకుంది కమ్మవారి ఆడపడుచుని, వంగవీటి రాధ కాపువారికి కమ్మలకి పుట్టిన, కమ్మవారికి పుట్టిన వ్యక్తి. ఇందులో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అక్కడ లేని గోళ మీ అందరికి ఎందుకు? యువతకి ఎందుకు ఈ గోళ? రంగగారు ఆయన బాగానే చేసుకున్నారు, వారి అబ్బాయి బాగానే ఉన్నారు. అలాగే ఈ రోజున కాపుల కోసం మాట్లాడే చాలామంది నాయకులు కమ్మవారిని చేసుకున్నారు, రెడ్డి సామాజిక వర్గాన్ని చేసుకున్నారు, బీసీల్లో పెళ్లి జరిగినాయి, ఎస్సీల్లో పెళ్లిళ్ళు జరిగినాయి. నా పార్టీలో కూడా ఉన్న నాయకులు వారి పిల్లలకి ఇచ్చారు. ఇంకా కులం అనేది ఎంత పట్టుకొని మనం వేలాడతాం? అభివృద్ధి చచ్చిపోతూ ఉంది. కులం 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 అని కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నాం మనం. 2050 కూడా, 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కులం 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 అని కొట్టుకు చచ్చిపోతున్నాం. ఇది మారాలని నేను కోరుకునే ప్రజల్లో పరివర్తన రావాలని మీ అందరినీ చేతులెత్తి నేను వేడుకుంటా ఉన్నాను. మీరు నమ్మకండి. మరి నన్ను తిట్టే కాపు నాయకులందరూ వెళ్ళి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి మీకు ఓకేనా? ఆయనకి మీరు ఉడిగించేస్తే ఓకేనా? అది నేను అడగచ్చు కదా? సంస్కారం కాదు, నేను మాట్లాడకూడదని నిర్ణయించుకుంటా. ఆ రిబటల్స్ అలాంటి రిటార్ట్లు ఇవ్వలేక కాదు, అలాంటి భాష రాక కాదు. కానీ నాకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు. అన్నింటికీ మించి నేను సమాజాన్ని చాలా విశాల దృష్టితో చూసే వ్యక్తిని. మీరు ఇది అర్థం చేసుకోండి, ఒక్క కులం మీద సమాజాన్ని నడపలేం.
ఒక్క మతం మీద సమాజాన్ని నడపలేం. మనందరికీ పరస్పర అవసరాలు ఉన్నాయి. ఒక్కడి నా ఒక్క కులం చూస్తేనే నా సినిమా నేను ఈ రోజున మీ అందరికీ ఇంత పెద్ద వ్యక్తిని అవుతాను, 2 కోట్లు తీసుకోగలిగే వ్యక్తిని అవ్వగలను నేను ఒక యాక్టర్గా, ఒక్క నా కులమే చూస్తే. అందుకని ఒక్క కులం వల్ల జరగదు, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను కోరుకుంటుంది నిజంగా కాపులందరూ కనుక నాకు వేసుంటే, ఈరోజు నేను ఏదైనా మాట్లాడితే కాపు నాయకులే తిడుతుంటారు, ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారండి. ఏంటి మమ్మల్ని కొట్టుకోమని చావమనా? అంటే ఎంతసేపు ఎస్సీలు కాపులు కొట్టుకుచావండి, బీసీలు కాపులు కొట్టుకుచావండి, మరి ఎవరు పప్పం కడుపుకుంటున్నారు దీని మీద? అది ఒక సామాజిక వర్గమా? కాదే, అది ఒక చిన్నపాటి కులాన్ని వాడుకునే కొద్ది మంది వ్యక్తులు మాత్రమే. ఆ కులాలన్నిటికీ సంబంధం ఉందని నేను చెప్పట్లా, దీనిని మీరు ఆలోచించాలి. మీరు వచ్చే తరంలోకి మీరే అడుగు పెట్టబోతున్నారు. మీ కళ్ళ ముందు 10 సంవత్సరాలు జరిగిపోయినాయి. 10th క్లాస్కి ఉన్నప్పుడు పార్టీ పెట్టిన వ్యక్తి ఈ రోజున డిగ్రీ అయిపోయి కూర్చొని ఉద్యోగం కోసం నిరుద్యోగిలా తిరుగుతున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను ఏ కులాన్ని గద్దెక్కించడానికి నేను లేను. అన్ని కులాల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని తీయడానికే జనసేన పుట్టింది. అలాగే మేము ఆలోచిస్తుంది ప్రధానమైన ఈ 2, నువ్వు అగ్రకులంలో పుట్టావా పేద కులంలో పుట్టావా అని పక్కన పెట్టి, నీకు ఎకరం ఉంటే నీకు ఆరోగ్యశ్రీ రాదు, అమ్మఒడి రాదు ఇలాంటి పదాల కంటే కూడా యూనివర్సల్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఈ 2 మటుకు ఫ్రీగా చదివించాలనేది నా కంకణం. అది నా మనోగతం, అది మేము చెయ్యాలి అని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే చదువుకి ప్రతిభ ఉన్న వాళ్ళు చదువుకోవడానికి ఏడవకూడదు, బాధపడకూడదు. మీకు మేము అండగా ఉంటాను. యువతని ఈరోజు కోరుకునేది, మీరు ఈ కులాల ఉచ్చుల పడకండి. నా అభిమానులందరూ అన్ని కులాల్లో ఉన్నారు. మీరు ఓటేసే టైంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కులపోడని మీరు ఓటేస్తే, అతను నిజంగా మహానుభావుడైతే నేను రాజకీయాలు అస్త్ర సన్యాసం చేస్తాను, వదిలేస్తాను ఈ క్షణం. మరి అతను కానప్పుడు మీరు కులంని చూసి ఓటేస్తారా, గుణాన్ని చూసి ఓటేస్తారనేది మీరు నిర్ణయించుకోవాలి. దేనికైనా సరే విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా, ఏ సమస్యకైనా ఏ దుర్మార్గానికైనా మానవ ప్రవృత్తి హేతువు కానీ వాడి కులం కానీ జాతి కానీ కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే జనసేనది భాషల్ని గౌరవించే సాంప్రదాయం, భాషా యాసల్ని గౌరవించే సాంప్రదాయం. అందుకని భాషా యాసలకి మాతృభాషకి చాలా సముచిత స్థానం ఇస్తాం భవిష్యత్తులో. భవిష్యత్తులో సంస్కృతులు చాలా కీలకమైనవి. అలాగే మత ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మనం బీజేపీతో అలయన్స్ అనగానే చాలామంది ముస్లిం మతానికి చెందిన నా సోదరులందరూ, మక్క చెల్లెళ్ళందరూ, మీరు బీజేపీతో ఉన్నారు కాబట్టి మేము వదిలేస్తున్నామని చెప్తా ఉన్నాను. నేను వారికి ఒకటే మాట చెప్తున్నా, మా బీజేపీ అలయన్స్తో ఉన్నంతకాలం మీ మీద ఎలాంటి దాడులు జరిగితే నేను అలాంటి అలయన్స్ నుంచి బయటకు వచ్చేస్తాను. దయచేసి మీరు నమ్మండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్వశ్చన్ ఇది నాట్ అబౌట్ బీజేపీ, బీజేపీకి సంబంధం లేదు. ఈ దేశ మూలాలు ఎంత గొప్పవంటే, 1940లో లాహోర్ డిక్లరేషన్,
మహమ్మద్ అలీ జిన్నా గారు ముస్లింలు హిందువులు రెండు భిన్నమైన సంస్కృతులు వారి దేవుళ్ళు వారి ఆరాధన వేరు ఇద్దరికి పొసగదు అందుకని రెండు విడిపోవాలి అని చెప్పి ఆయన కోరుకొని పాకిస్తాన్ తీసేసుకున్నాడు కానీ భారతదేశం లౌకికవాదం అంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పకర్లా ఫ్రెంచ్ వాళ్ళు చెప్పకర్లా అమెరికన్ చెప్పకర్లా వసుదైక కుటుంబం అనేది మన సంస్కృతిలో భాగం ఈరోజు పాకిస్తాన్లో హిందువులు ఉండలేని పరిస్థితి కానీ మన దేశంలో ఒక అబ్దుల్ కలాం ని ప్రెసిడెంట్ గా చేసిన ఘనత ఉంది ఒక షారుఖ్ ఖాన్ ని సూపర్ స్టార్ గా చూడగలిగే దేశం ఇది అజరుద్దీన్ ని మహమ్మద్ అజరుద్దీన్ ని దేశీ క్రికెట్ క్యాప్టెన్ చేయగలిగేది ఈ రోజుకి పాకిస్తాన్ లో లేదు అందుకని ఈ రోజుకి ఎప్పుడైనా సభల్లో మాకు నమాజ్ అజాన్ వస్తే నేను చాలా సందర్భాల్లో నేను నా మీటింగ్ ఆపేసిన రోజులు ఉన్నాయి మీకు వీడియోలో కూడా దొరుకుతాయి చూడండి అది నాకు ఇస్లాం పట్ల గౌరవం అది నాకు ఇస్లాం పట్ల గౌరవం ఇచ్చింది వసుదైక కుటుంబం అన్ని భారతదేశ సంస్కృతి ఇచ్చింది అందుకని మీకు ఏదన్నా సరే తేడా జరిగింది మేము అభద్రతా భావానికి లోనవుతున్నాం అని మీరు అనుకుంటే మీరు దయచేసి నన్ను నమ్మండి ఎందుకంటే మీరందరూ ముస్లిం సమాజానికి నేను చెప్తా ఉన్నాను మీరు జగన్ గారిని నమ్ముతా ఉన్నారు ఈ ముఖ్యమంత్రిని వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తారో నాకు తెలుసు నేను అట్లీస్ట్ నిజాయితీగా ఓపెన్గా బీజేపీకి సపోర్ట్ చేశాను ఈ వ్యక్తి వెళ్ళి ఎలాగ సపోర్ట్ చేస్తాడు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సపోర్ట్ చేస్తాడు బీజేపీ ఉంది ఆయన వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు మరి అలాంటప్పుడు ముస్లిం సమాజం అప్పుడు మరి వాళ్ళు అందుకు అడగరు అందుకని ముస్లిం సమాజం మారాలి ఒకసారి మా వైపు దృష్టి పెట్టండి అలాగే ముస్లిం సమాజంలోని పేదరికాన్ని మీకు చాలా స్కిల్స్ ఉన్నాయి ముస్లిం సమాజానికి సంబంధించిన అభివృద్ధిని జనసేన చాలా చిత్తశుద్ధిగా చేస్తుంది ఈ పాలసీలు మేము ముందుకు తీసుకెళ్తాం ఎందుకు చెప్తున్నానంటే మతం అనేది చాలా సున్నితమైన అంశం మతం అనేది చాలా సున్నితమైన అంశం మతం అంటేనే అభిప్రాయం నా ఒపీనియన్ దేవుణ్ణి నేను ఇలా చూడాలనుకుంటున్నాను నిరాకారుడిగా ఈశ్వరుడిగా అల్లాగా జీసస్గా మతం అంటేనే తన సొంత అభిప్రాయం అని భగవంతుడిని ఎవరు ఎలాగైనా చూడొచ్చు అంత మాత్రం మనం కొట్టుకొని చచ్చిపోవాల్సిన అవసరం లేదు ఇంకొక మతాలను కించపరచాల్సిన అవసరం లేదు ఎన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం రామతీర్థంలో కానీ పిఠాపురంలో కానీ అనేక దేవాలయాలు అపవిత్రం జరిగితే ఈ రోజుకి దోషుల్ని పట్టుకోలేదు ఎందుకు పట్టుకోలేదు అంటే మీరు నిందితులు ఎవరైనా కానీ అరెస్ట్ చేయండి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే దానికి ఏదో పైదో కారణ లోపాయ కారణాలు ఉండాలి ఎందుకంటే మనం అనుమాన బీజాలు రేకెత్తించి మతపరంగా విభజించి వారి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు నేను జనసేన చూస్తుంది దేవాలయాల మీద కావచ్చు ప్రార్థనా ఏ మత ప్రార్థనా మందిరాల మీద కావచ్చు అపవిత్రం జరిగింది అవమానించారు దేవతల్ని దూషించారంటే మేము దాన్ని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్గానే చూస్తాం మీరు అయ్యప్పని దూషించిన కొద్దిమంది చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు దానిని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్గానే చూడాలి అందుకని మేము వెనకాడం కానీ మనం కొట్టు అందుకనే మేము మత సామరస్యాన్ని చాలా బలంగా కాపాడుతాం ముస్లిం సమాజానికి నేను మాటిస్తున్నాను మీ మీద ఎవరు వేలు పెట్టినా వాళ్ళకి తాట తీసేస్తాం గుర్తుపెట్టుకోండి మేము అవినీతి పైన రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పాం దీనికి కీలకమైన రెండు ఒకటి అకౌంటబిలిటీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా
రే పొద్దున మా ఎమ్మెల్యేని మీరు ఎన్నుకుంటే మా రామకృష్ణ గారిని మీరు ఎన్నుకుంటే ఆయనకి మీరు అకౌంటబుల్ ఆయన మీకు మీకు మీరు అడిగే ప్రశ్నకి ఆయన తప్పించుకోలేని పరిస్థితిలో ఉండాలి నాతో సహా మీరు గనుక మమ్మల్ని నిలదీయగలగాలి ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల యొక్క సో మీరే బలం దీనికి ప్రశ్నించడం అనేది చాలా అవసరం ప్రజాస్వామ్యంలో మేము అకౌంటబిలిటీ పట్టుకొస్తాం మీరు ప్రభుత్వం బాధ్యత మాకు అప్పచెప్తే చాలా బలమైన అకౌంటబిలిటీ తీసుకొస్తాం అంతేగాని సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని చెప్పి వచ్చిన పెద్ద మనుషులు పాపం ఏదో చిన్నపిల్లాడు అండి పాపం మా ముఖ్యమంత్రి అని సకల శాఖ మంత్రి ఒక ఆయన పాపం మా నాయకుడికి తెలియదని చిన్నపిల్లాడు పాపం అందుకని ఆ రోజున సరదాగా తెలుసుకోకుండా మాట్లాడేశారండి అంటే మీకు డబ్బులు దొబ్బేయడానికి మీకు చిన్నపిల్లలు కాదే సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడానికి మీకు చిన్నపిల్లలు కాదే బెదిరించడానికి మీకు చిన్నపిల్లలు కాదే అంటే ఇవన్నీ కన్వీనియంట్గా మాట్లాడటం అలాగే అమ్మఒడి పథకం పెడితే రకరకాల కారణాల మీద తీసేసి రకరకాల కారణాలు చెప్పి ఈవెన్ అకౌంటబిలిటీ కింద వస్తాయి ఇసుక అడ్డగోలుగా దోచేస్తున్నారు ఇసుక భవన నిర్మాణ కార్మికులు జీవితాలు ఛిద్రం అయిపోయినాయి అభివృద్ధి కుంటుపడింది రోడ్లు లేవు రోడ్లేసే డబ్బులు లేవు ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఇంతమంది మీరున్నారు మీకు కోపం రాకపోతే ఎట్లాగా మీకు వేదన లేకపోతే ఎట్లాగా ఇది మీ దేశం కాదా మీ సమాజం కాదా మా రెడ్డియో లేదంటే మా కాపో మా కమ్మ అని చెప్పి మీరు వదిలేస్తారా మీరు మంత్రుల్ని బాధ్యత వహించరా మీరు తప్పు కదా అది పరివర్తన మీలో రాకపోతే ఇంకా ఈ దేశంలో మార్పు ఎప్పుడు వస్తుంది నేను అట్లీస్ట్ నిజాయితీగా చెప్తున్నాను పరివర్తన రావాలని నేను కోరుకుంటా ఉన్నాను మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యం నమ్ముతుంటే మీరు ప్రశ్నించకపోతే ఎట్లాగా పొద్దున్నే 10 రూపాయలు ఆ పథకం ఈ పథకం కింద 100 రూపాయలు జేబులో పెట్టి 200 పెట్టి సాయంత్రానికి ఆ వ్యక్తిని కుటుంబం నుంచి 500 రూపాయలు సారాకి పట్టుకెళ్ళిపోతూ ఉన్నారే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాదు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కాదు అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇసుక కానీ మద్యం కానీ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి మళ్ళీ మిమ్మల్ని కొనటానికే వాడుతున్నారు మళ్ళీ మీ బతుకులు ఇలాగే ఉంటాయి నా జీవితం ఏం మారదు ఈరోజు ఇంతమంది కౌలు రైతుల కుటుంబాలను చూస్తూ ఉన్నారు వాడికి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర కూడా 2 లక్షలు తీసేసుకునే పరిస్థితిలో ఉన్నారు అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి మీ కోపం రాకపోతే ఎట్లాగా ఎంతకాలం మా కులం మా కులం మా వాడని చెప్పి మీరు వెనకేసుకొస్తారు ఇక్కడున్న సదరు ఎమ్మెల్యే కూడా గొప్పవాడైతే నేను వదిలేస్తాను మా వాడిని పోటీ పెట్టను కానీ సరిగ్గా పనిచేయనప్పుడు ఆ వ్యక్తిని బాధ్యత నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి నేను ఎందుకంటే చాలా మార్పు కోరుకుంటున్నాను నేను ఉద్యోగులకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెడతామని చెప్పి వచ్చిన వారం రోజులు అని చెప్పి దాన్ని ఈ రోజున గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కింద తీసుకొచ్చి దానివల్ల మాకు 50,000 కోట్లు అదనంగా అవుతుంది అయినా కానీ మేము ఇస్తున్నామంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు అందరి ఉమ్మడి శ్రమ అందరి ఉమ్మడి సొత్తు ఏ ప్రజాప్రతినిధి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల ఆస్తికి ప్రజల సంపాదనకి ధర్మకర్తలు మాత్రమే మీరెవ్వరు కూడా వాళ్ళని దేహి అని భయపడాల్సిన అవసరం లేదు మీరు చాలా హక్కుగా నిలదీయచ్చు కనీసం వాళ్ళు బాధ్యతని సంపూర్ణంగా చేయలేనప్పుడు కనీసం వివరణించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజున
నవరత్నాల గురించి పెద్దల మనోహర్ గారు చెప్తా ఉన్నారు. సిపిఎస్ రద్దు అది లేదు, మద్యపాన నిషేధం అని చెప్పారు, మద్యాన్ని అమ్మేస్తా ఉన్నారు. వేలాది కోట్లు వారి పాకెట్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ కొనడానికి మళ్ళీ 2000 రూపాయలు, ఒక్కొక్క ఓటు 2 రూపాయలు ఇవ్వడానికి మీరే డబ్బులు ఇచ్చారు, ప్రజలే డబ్బులు ఇచ్చారు. మీరు ఊహించుకుంటే 2000 రూపాయలు ఒక్క సంవత్సరానికి అలా లెక్కేసి మొన్న పెద్దలు చెప్తా ఉన్నారు. రోజుకి 0.5 రూపాయికి 2000 రూపాయలు ఇంటూ 5 ఇయర్స్ మీరు డివైడ్ చేస్తే దాదాపు లెక్క 0.5 రూపాయి. 50 పైసలు 4 గీసుకోవడానికి కూడా పనిచేయదే. మీ విలువైన ఓటుని 0.5 రూపాయికి అమ్మేసుకుంటా ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలు ఓటు అమ్మేసుకున్నారంటే నేను అర్థం చేసుకోగలను. మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ సముదాయాల్లో ఉండే వ్యక్తులు కూడా, చదువుకున్న విద్యార్థులు కూడా, డిగ్రీ చేసిన మహా పెద్దలు కూడా మీ ఓటును కొద్ది వేలకు అమ్మేసుకుంటే మార్పు ఎప్పుడు వస్తుంది? నాలాంటి పర్పెచువల్గా ఎప్పటికీ విలువలు మాట్లాడే నాలాంటి ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాడు. కానీ నేను ఓడిపోవడానికి సిద్ధం తప్ప ఈ సమాజంలో నేను నా వంతు నేను కృషి చేశాను అని అనిపించుకోవడానికి ఇంకా బతికే ఉన్నాం మేము. ఇంకా నేను ఎక్కడ ఒక చోట మీరు పరివర్తన అనేది ఆలోచించకపోతే, ఈసారి మీరు ఆలోచించకపోతే మళ్ళీ మీ జీవితాల బాధ అగమ్యగోచరం అయిపోతాయి. నేను ఆ రోజున అమరావతి చిన్నగా కట్టండి అని చెప్పి అందరికీ చెవులో ఇల్లు కట్టుకొని చెప్తే అందరు నన్ను ఆ రోజున వెటకారం చేశారు, నీకు అభివృద్ధి వద్దా అని. అభివృద్ధి అంచెలంచెలుగా సాగాలని కోరుకునేవాడిని. మరి ఈరోజు ఎటు కాకుండా అయిపోయింది. ఆ రోజున ఒక 3000 కోట్లు 5000 కోట్లు లేదంటే 3000 ఎకరాలతో ప్రారంభించుంటే ఈరోజున అమరావతి ఇక్కడే ఉండేది, మీ అందరికీ అనుకూలంగా ఉండేది. ఈరోజున 3 క్యాపిటల్స్ అని, ఒక రాజధాని లేని దిక్కు, ఎటు వెళ్ళాలో తెలీదు, లోకాయుక్తకి ఎక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి ఎక్కడ ఆయన పాపం కర్నూలు తీసుకెళ్ళిపోయారు. కనీసం ఆయనకి అసిస్టెంట్ లోకాయుక్తులు ఇద్దరిని పెట్టుకోవచ్చు. ఈ ప్రభుత్వం అది కూడా చేయలేదు, అందుకని జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అంట. ఇద్దరు అసిస్టెంట్ లోకాయుక్తులను పెట్టలేని ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెడద్దండి. మీరు వైజాగ్ వెళ్తే అది ఇంకో రాజధాని, అక్కడ ఆల్రెడీ అభివృద్ధితో ఉన్నది. మళ్ళీ అక్కడ కూర్చోబెట్టిన నా మీద దాడులు, పోలీసుల అరెస్టులు, పోలీసు బెదిరింపులు, మా నాయకుల అరెస్టులు, మా వాళ్ళని బెదిరించడాలు, అటెంప్టివ్ మర్డర్ కేసులు, ఒకటా రెండా, ఇవన్నీ మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికోసం? శుభ్రంగా 2 కోట్లు సంపాదించుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా నేను, నాకు అవసరమేముంది? మా అందరికి అవసరమేముంది? మా జన సైనికులకు అవసరమేముంది? వీర మహిళలకు అవసరమేముంది? ఇది మా దేశం అనుకున్నాం, ఇది మా సమాజం అనుకుంటున్నాం. పింగళ్ళ వెంకయ్య గారికి ఇచ్చే మేము నిజమైన నివాళి ఇది. క్రిమినల్ రాజకీయాలు పోవాలి, అకౌంటబుల్ పాలిటిక్స్ రావాలి, అందుకు మేము ఉన్నాం. కానీ ఒకే కులం అన్ని పదవులు, నేను చాలా ఓపెన్గానే మాట్లాడుతున్నా భయం లేకుండా, ఒక కులం అధికారంలోకి వస్తే, ఉదాహరణకి నా రెడ్డి సామాజిక వర్గపు సోదరులు కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి నేను మాట్లాడుతుంది, నేను మీకు ఎదురు మాట్లాడట్లేదు. ఇందుకే నా స్నేహితులు నెల్లూరులో చదువుకున్నప్పుడు నా సమీర్ రెడ్డి గారు, నా సునీల్ రెడ్డి గారు, మా సతీష్ రెడ్డి, చాలామంది స్నేహితులు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గంలో. నా దర్శకులు కూడా రెడ్డిలు ఉన్నారు. ఇది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కాదు, మీకే చెప్తున్నాను. 98% రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి వేశారు. మీరు ఆలోచించండి, అన్ని పదవులు ఒక్క సామాజిక వర్గానికే ఇస్తే యాదవులు ఏమనుకోవాలి, గౌడ కులస్తులు ఏమనుకోవాలి, కాపులు ఏమనుకోవాలి, బలిజి కులాలు ఏమనుకోవాలి, ఎస్సీలు ఏమనుకోవాలి, ఇంకా డక్కలి చిందు ఇవన్నీ, ఇంకా ఇలాంటి కులాలకి, రెల్లి కులాలకి అసలు చాయిసే లేదు. ముస్లిం మైనారిటీలు ఏమనుకోవాలి, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంతసేపు ఒక్క కులంతో మీరు నింపేస్తే అన్ని పదవులు, ఇది అన్యాయం.
సమాజంలో ఒక్క కులం కింద అన్ని కులాలు ఊడిగి చేయడానికి జనసేన వ్యతిరేకం. మేము వస్తే ఒక్క కులాన్ని నెత్తి మీద పెట్టుకుం, అన్ని కులాలకు సమానమైన గౌరవం ఇస్తాం. ఎంప్లాయ్ అసోసియేషన్స్ కూడా ముఖ్యమంత్రి ఎవరైతే ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పెడితే అంటే సజావుగా ఉంటుందని. అంటే అంత సోషల్ ట్రస్ట్ లేదా మిగతా కులాల మీద? మన కులపోటీ ఉండాలా? ఇంకెప్పటికి మారుద్ది సమాజం? అది మీరు ప్రజలు అనుకుంటే, ముఖ్యంగా యువత అనుకుంటే, మహిళలు అనుకుంటే మార్పు వచ్చి తీరుతుంది. అలాగే మద్యపాన నిషేధం అంటే యథార్థవాది లోక విరోధం అంటారు. నేను మద్యపాన నిషేధం గురించి ఏం చెప్పానంటే 2019 మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధం అసాధ్యం. ఎందుకు అసాధ్యమో చెప్తాం. వైసెస్ అనేది అలవాట్లు, దురలవాట్లు, అలవాట్లు ఏదైనా పేరు పెట్టండి, మనిషికి అది బలహీనత. అన్నీ మంచిగా ఉండండి స్వామి, మీకు ఆరోగ్యాలు పాడం, లివర్లు చెడగొట్టుకోకండి అంటే మేము తాగుతాం, లివర్లు చెడగొట్టుకుంటామంటే నేను అబ్కారి శాఖ మా నాన్న కనీసం కల్తీ లిక్కర్ లేకుండా కొంచెం ఆరోగ్యానికి కొంచెం ఒక ఎక్కువ సంవత్సరాలు కాకుండా తక్కువ సంవత్సరాలు కాకుండా ఎక్కువ సంవత్సరాల్లో లివర్ పాడేలాగా స్పూర్ మీకు హెల్దీ లిక్కర్ అమ్మాలని మేము ఒక అబ్కారి శాఖ పాలసీ. కానీ వీళ్ళు కల్తీ లిక్కర్ అమ్ముతూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ చేసేస్తూ ఉన్నారు. నేను చెప్పింది ఆ రోజున మేము సంపూర్ణ మద్యపాన నిషేధం. రేలేగావ్ సిద్ధిలో అన్నా హజారే గారు తీసుకొచ్చినట్టుగా ఒక పంచాయతీ కానీ ఒక కాలనీ కానీ అందరూ నిర్ణయించుకుంటే ఇక్కడ మాకు బ్రాందీ షాపులు ఉండకూడదు, బెల్ట్ షాపులు ఉండకూడదు, ఏ షాపులు ఉండకూడదు అంటే ఆ ఏరియా వరకు సంపూర్ణ మద్యపానాన్ని నిషేధం చేయొచ్చు. అలా అంచెలంచెలుగా రాష్ట్రం అంతా కావాలంటే చేయొచ్చు. కానీ ఒక అబద్ధం చెప్పి చెయ్యలేందని చెప్పి నేను అలా మోసపుచ్చడం నాకు ఇష్టం లేదు. అలాగే ప్రభుత్వం ఈ ఆదాయం కావాలి, అందువల్ల మీరు ఈ రోజున నేను ఓపెన్గా నిజాయితీగా మాట్లాడాను. నాకు దానివల్ల ఒక అబద్ధాన్ని నమ్మారు ప్రజలు 2019 మద్యపాన నిషేధాన్ని అని. నేను ఈరోజుకి మీకు చెప్తున్నాను, ప్రజలందరూ అంచెలంచెలుగా కోరుకుంటే ఆ ప్రాంతాల వారీగా ఇప్పుడు మచిలీపట్నంలో 90% 80% ఒక ఓటు సంఖ్య అనుకొని వద్దు ఇక్కడ మద్యపాన నిషేధం అంటే సంపూర్ణంగా నిషేధం చేస్తాం. అది ఆడపడుచులు కోరుకోవాలి, ప్రజలు కోరుకోవాలి. ఇది లేకపోతే ఏమవుద్దంటే అమెరికాలో కూడా ప్రయత్నం చేశారు, అల్కోపెన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు. ఈరోజు మద్యపాన నిషేధం మీ భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నా, మీరు అరుస్తూ ఉన్నారు, మీకు ఎందుకు, మీ భవిష్యత్తు కోసమే మాట్లాడుతున్నా. మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ సీఎం అన్నాగా నాకు ఎక్కదమ్మా, ప్లీజ్ ఇబ్బంది కాదు, చాలు చాలు, థ్యాంక్ యూ. ఈ పంచి నేను కోరుకుంటుంది, అల్కపోన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు, మద్యపాన నిషేధం ఎక్కువ మంది అడ్డదారులు తొక్కే సంపాదన పాలన ఎక్కువ చేస్తుంది. అలాగే గంజాయి, ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి ఎన్ని రెట్లు పెరిగిపోయిందో తెలియట్లా. దేశం మొత్తం మీద 7.5 లక్షల గంజాయి, 7.5 లక్షల గంజాయి పట్టుకుంటే దాంట్లో 26% 276,000 టన్నులు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తా ఉంది. ఒరిస్సాతో కలుపుకుంటే ఎంటైర్ ఇండియాకి 50% గంజాయి ఏఓవి బార్డరు మన అరకు బార్డర్ నుంచి పోతాం. దీనిని వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, ఈ వైసీపీ మంత్రులు కానీ. అదొక సంపాదన. ఎంతమంది యువత గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు? ఎంతమంది యువత మర్డర్లు చేస్తూ ఉన్నారు, రేపులు చేస్తూ ఉన్నారు గంజాయి మత్తులో? పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉంది? ఒక డీజీపీ వెళ్ళి గంజాయి తోటలను కాల్ చేస్తే వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు గౌతమ్ సావంగ్ గారిని. ఇలా ఎంత అంటే ఇది ఎవరు కూడా పట్టించుకోవట్లా. ఓపీఎం వార్, ఓపీఎం మత్తుకి అలవాటు చేస్తే చైనాని, చైనీయుల్ని బ్రిటిష్ వాళ్ళు అది కోలుకోవడానికి చాలా విప్లవం తీసుకొచ్చారు వాళ్ళు. గంజాయి మత్తులో ఆంధ్రప్రదేశ్ తూగుతుంది యువత. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు,
ఇది మేము సోషియో ఎకనామిక్ ఇష్యూగానే చూస్తున్నాం, ఒక సామాజిక ఆర్థిక కోణంగానే చూస్తున్నాం. మీకు సరైన ఉద్యోగ అవకాశాలు కానీ, విద్య అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు ఉంటే మీరు గంజాయి సాగుని మీరు స్మగ్లింగ్కి వెళ్ళరు. యువత జనసేన వస్తే గంజాయి సాగుని కట్టడి చేస్తాం. చాలా ఈ బ్లాక్ మార్కెట్ అందరినీ తొక్కు తీసి కింద కూర్చోపెడతాం. అలాగే వైసీపీ నాయకులు కొంతమంది మగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీకు మగతనం కావాలా? మీకు మగతనం చూపించాలా? చూపిస్తాం. మా అధికారంలోకి వచ్చాక మాట్లాడిన ప్రతి మాటకి మీరు శిస్తు కట్టాల్సింది. కట్టిస్తాం మిమ్మల్ని, మీ చేత కట్టిస్తాం. దమ్ము ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయి. మా దమ్ము మా మగతనం గురించి మీకు ఎందుకే? మేము అడిగామా మిమ్మల్ని మీ పార్టీలో ఎన్ని స్థానాలు పోటీ చేయమని, ఈ వ్యక్తి కాదు సీటు అడిగిపోమని మేము అడుగుతున్నామా? మీరు అడుగుతారు. ఎందుకు అడుగుతారు మమ్మల్ని? మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో, మా బలం ఏంటో, మా సత్తా ఏంటో మాకు బాగా తెలుసు. మీరు చెప్పకర్లా. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. సారా డబ్బులు లిక్ ఇసుకను దోచేసిన డబ్బులు, గంజాయి సాగు చేసిన డబ్బులు, మైన్లు దోచేసుకుంటున్న డబ్బులు, రియల్ ఎస్టేట్లు, అన్ని చోట్ల డబ్బులు దోచేసి మీకేం చేస్తారు? మదం ఎక్కే మాట్లాడతారు. మీరు మీ మదం ఎలా తీయాలో మాకు బాగా తెలుసు. మాట్లాడితే మగతనం మగతనం తొడలు తెరుస్తున్నారు కదా. మీరు దమ్ముంటే తొడలు కొడుతున్నారు ఇట్లా రా రా. గతంలో ఒక వ్యక్తి తొడలు కొట్టాడు, దుర్యోధనుడు. భీముడు తొడలు రెండు బదులు కొట్టాడు. వైసీపీ వాళ్ళు తొడలు ఎక్కువ కొడుతున్నారు, రెండు తొడలు బద్దలు కొడతాం. ఎన్ని ప్రజలు తీర్పు బద్దలు కొట్టి కింద కూర్చోబెడతాం. ఈ పర్టికులర్ మీటింగ్ నేను పరివర్తన మీదే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఎంత వైసీపీని తిట్టినా, ఏ పార్టీని తిట్టినా, ఏ వ్యక్తిని తిట్టినా ప్రయోజనం లేదు. మనం మారితే తప్ప. నేను మీ అందరికీ రెండు చేతులు ఎత్తి నేను ఆర్ధిస్తున్నాను, ఈసారి జనసేనకి నిలబడండి ఎన్నికల్లో. ఒక ఐఏఎస్ చదవాలి అంటే చాలా టెస్టులు పాస్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఒక యూడీసీ కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలంటే ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవ్వాలి. నేను కూడా ఈజీగా ఏం రాలేదు, మేము ఎవరం కూడా. ఒక 10 సంవత్సరాలు ఫిట్నెస్ పరీక్షలు ఎదుర్కొన్నాం మీ బరిలో. మేము దెబ్బలు తిన్నాం, ఓడిపోయి ఉన్నాం, నిలబడే ఉన్నాం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ వచ్చే ఎన్నికల్లో మీ భవిష్యత్తు కోసం దారి పొడువుతా ఆడపడుచులు, బిడ్డలు, నిరాజనాలు పలుకుతూ ఉంటే ఆ బిడ్డల భవిష్యత్తు కోసం, ఇందాకెత్తుకున్న పాప భవిష్యత్తు కోసం మేము తల్లిదండ్రులను అడుగుతూ ఉన్నాను. ఒక్కసారి మాకు అండగా నిలబడి చూడండి, కులాన్ని దాటి ఆలోచించండి. అలాగే నేను సహజంగానే అణగారిన కులాల గురించి ఎక్కువ ఆలోచిస్తాను. అది రెల్లి కులాలు కావచ్చు, మాదిగ ఉపకులాలు కావచ్చు,
బీసీలు కావచ్చు, బీసీ సంచార జాతులు కావచ్చు, దళిత సంచార జాతులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, నూరు భాషలు కావచ్చు, వీళ్ళందరికీ నేను కోరుకుంటుంది ఏంటంటే కాపుల్ని వదిలేస్తానని చెప్పి నేను పుట్టిన కాపు కులాన్ని ఇతను మిమ్మల్ని చూసుకోవడం మిమ్మల్ని దగా చేస్తాడని అందరూ చెప్తా ఉన్నారు ప్రతి నాయకుడు. పది మంది ఉన్న ఎక్కడో వంద మంది ఒక కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన బొంతు వరియాలు, ఎవరికి తెలియదు ఆ కులం ఉందని కూడా, ఎక్కడో పలాసులోనో ఇచ్చాపురంలో ఉంటారు. అలాంటి వారి బాగును కూడా ఆలోచించే నేను, నా రెల్లి సోదరుల కోసం ఆలోచించే నేను, నేను పుట్టిన కాపు కులం వెనకబాటుతనం కోసం నేను ఎందుకు ఆలోచించను? అది ఎందుకు మీరు నమ్మరు? కాకపోతే నేను ఈ రోజున ఇప్పుడున్న ముఖ్యమంత్రిని అన్నట్టుగా ఎంతసేపు తన కులానికే చేర్చుకుంటున్నాడు అలాంటి వ్యక్తిని కాదు. నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తాను. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కానీ మీరు కాపులకి, ఎందుకంటే కాపులు చాలా నిర్ణయాత్మకమైన శక్తి, కాపులని పెద్దన్న పాత్ర వహించమన్నానంటే దాని వెనుక చాలా కారణం ఉంది. ఈ రాష్ట్రం ఇప్పుడున్న ముఖ్యమంత్రి మిగతా కులాలకి భయపడ్డు. సంఖ్యాబలం లేని కులాలు, కాపులకే సంఖ్యాబలం ఉంది. అందుకనే మిమ్మల్ని పెద్దన్న పాత్ర వహించండి, బీసీలను దగ్గర తీసుకోండి, రెల్లి మాదిగ ఉపకులాలను దగ్గర తీసుకోండి, పెద్దన్న పాత్ర వహించండి. మీరు ఎదగాలంటే కమ్మవారితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎదగాలంటే రెడ్డి సామాజిక వర్గాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. కాపులు ఎదగాలంటే క్షత్రియ సామాజిక వర్గంతో గొడవ పడాల్సిన అవసరం లేదు. నేను అందుకని కోరుకుంటున్నాను, నిజంగా కనుక ఈ ఒక్క ఎన్నికలు ఇన్ని సంవత్సరాల్లో 1964 నుంచి ప్రతి సభలో కాపు నాయకులు అందరూ మాట్లాడేది కాపుల్ని ఏం చేయట్లేదు, ఏం అవ్వట్లేదు అంటే మన ఈ కాపు సామాజిక వర్గంలో యూనిటీ ఉంటే కదా. సంఖ్యాబలం ఉన్న కులాల్లో యూనిటీ తక్కువ, ఐక్యత తక్కువ. అనైక్యతకి కారణం ఏంటి? ఆ మూల కారణం వెతికి మీరు మందేసే వరకు కాపులు ఎప్పుడు అధికారంలోకి రారు. అలాగే బీసీ సోదరులు కూడా చెప్తా ఉన్నా, ఎవరు కాపులు అధికారంలోకి వచ్చినా నేను మీకు మాటిస్తున్నాను, దళిత సోదరులకి ముస్లింలకి, నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఈ రాష్ట్ర రాజకీయాలు మారాలి అంటే కాపులు నడుం బిగించాలి, మీరు పెద్దన్న పాత్ర వహించే తీరాలి, వేరే దారి లేదు. మీరు ఎవరైనా నమ్మారు కదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమన్నాడు గోదావరి జిల్లాకి పోయి? ఎందుకు మీరు ఎందుకు నమ్మాలి వెళ్ళని? నేను కాపులు రిజర్వేషన్ నేను ఇవ్వనని కరాఖండిగా చెప్పాడే. మరి కరాఖండిగా చెప్తే మరి ఎందుకు మచిలీపట్నంలో అలాంటి వ్యక్తి చెప్పిన ఎందుకు మీరు కాపులందరూ ఓట్లేశారు? అది కాపులు తప్పు కూడా ఉంది కదా. కాపు ఓటర్లు తప్పు చేసి కులంలో పుట్టినందుకు నన్ను దూషిస్తే ప్రయోజనం ఏంటి? నన్ను దూషిస్తే ప్రయోజనం ఏమొస్తుంది? నేను మీకు అండగా నిలబడే వ్యక్తిని కదా. మీకు కులాలకి మతాలకి అతీతంగా ఉండే వ్యక్తి మీ కులంలో పుట్టాడంటే అది మీకు గర్వ కారణం కాదా? మీకు మంచిదే కదా. ఎంతసేపు అందరు అన్నీ ఇప్పుడు తిడుతున్నారు కదా అందరూ, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి నీ కులాన్నే చూసుకుంటాం, నేను కూడా అలా అయిపోమంటారా? నేను అలా అవ్వలేనే. జాషువా విశ్వనరుణ్ణి చదువుకున్న తర్వాత అలా అవ్వగలనా? నేను జాషువాని గుండెల్లో పెట్టుకున్న వాడినే, విశ్వనరుణ్ణే, నేను అలా అవ్వగలనా? నా కులానికి నేను గౌరవం ఇచ్చి తీరుతాను. నేను మీకు మాటిస్తున్నాను, మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను.
ఎందుకంటే అత్యధిక మీరే మార్చగలరు, దశా దిశ మీరే మార్చగలరు. క్రిమినల్ పాలిటిక్స్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపులు గనక మీరు నడుం బిగిస్తే, యాదవ సమూహాలు కానీ, గౌడ కుల సమూహాలు కానీ, సత్యబలజలు కానీ, మాలమాదిగలు ఉపకులాలు కానీ, సంచార కులాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ, ముస్లింలు కానీ అందరూ ర్యాలీ కడతారు. ఎందుకంటే ఇంత పెద్ద కులమే నడుం బిగించి ఒక నిర్ణయం తీసుకుందంటే అందరికీ మంచిదని మీతో కలిపి నడుస్తారు. కానీ మీలో మీరు విడిపోతే మళ్ళీ అరాచకమే రాజ్యానికి వస్తుంది. కానీ ఈ రోజున నాకు బాధ ఏమనిపించిందంటే, నేను ఏ రోజును కూడా అందరూ బాగుండాలని కోరుకున్నవాడిని. నేను 10 సంవత్సరాల తర్వాత కూడా నేను అదే మాట మాట్లాడుతున్నా, అదే మాట మీద నిలబడున్నాను, అదే మాట మీద. తెలంగాణలో ఉన్న నా నాయకులు కానీ మా అభిమానులు కానీ ఒకటే అంటారు, ఎందుకన్నా నువ్వు ఆంధ్రాకి వెళ్ళావు, ఇక్కడ వచ్చుంటే నువ్వు నీ భావజాలానికి మేము కట్టుబడి ఉండిపోయేవాళ్ళం కదని అంటారు. నిన్ను గుండెలో పెట్టుకుని చూసుకునేవాళ్ళం అన్నాను. నా అభిమతం ఒకటే, తప్పు నా కోసం అవమానం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్రహితం కోసం. దాన్ని ఆలోచించండి. మీరు నిజాయితీ పరులొద్దు రాజకీయంలో. అలాగే నేను డబ్బు తీసుకున్నాను, డబ్బుతో నేను అమ్ముడైపోయానంటే, రోజుకి 2 కోట్లు సంపాదించగలిగే సత్తా ఉన్నవాడిని నాకు డబ్బు ఏం చేసుకుంటాను మీరు చెప్పండి. ఏమి ఇస్తాయి నాకు చెప్పండి. మీరు ఇబ్బందిగా ఉంటుంది ఆ మాట వినటానికి. అరే బాబు, నాకు నన్ను తిట్టి విమర్శించే వ్యక్తుల్లాగా నాకు అంత కరువు లేదురా బాబు డబ్బు మీద. 5,000 రూపాయలు వస్తే అద్భుతం అనుకున్నవాడిని నా జీవితంలో. మహా అయితే నా జీవితంలో మా అన్నయ్య గారికి రక్షణ బాడీగార్డ్గా ఉండాలని అంతకుమించి నాకు పెద్ద ఆలోచన కూడా లేదు, చదువుకుంటా ఉండేవాడు అంతే. కానీ నన్ను మీరు గుండెల్లో పెట్టుకొని స్థానం ఇచ్చి రోజుకి 2 కోట్లు కూడా సంపాదించగలిగే సత్తా నాకు ఇచ్చారంటే, నేను ఏం చేసుకుంటాను డబ్బు? ఉన్న డబ్బుని పంచేవాడిని. పార్టీ నిలబెట్టాను కదా, పార్టీ నిలబెట్టి 10 సంవత్సరాలు నిలబెట్టాను కదా, 10 ఇయర్స్, 10 సంవత్సరాలు. దేనికోసం ఇది? నా అన్నదమ్ముల కోసం కాదా, నా రెల్లి సోదరుల కోసం కాదా, అన్న అని చెప్పి నా ముస్లిం అక్క చెల్లెళ్ళ కోసం కాదా, నా దేశం కోసం కాదా, నేను పుట్టిన కులం కోసం కాదా, నా సమాజం కోసం, నా భారతదేశం కోసం కాదా? ఏం చేసుకుంటాను డబ్బులు? నేను మీకు చెప్తున్నాను, మాటిస్తున్నాను, నేను నిజాయితీగా ఉంటాను. నాకు డబ్బు అవసరం లేదు రాజకీయాల్లో. మీరు నమ్మితే నమ్మండి. గోబెల్స్ ప్రచారాలు చేసే ఈ వైసీపీ నాయకులు కానీ ఇంకెవరైనా కానీ, మీరు గోబెల్స్ ప్రచారాలు, గోబెల్స్ ప్రచారాలు వింటూ ఉంటారు. ఈ గోబెల్స్ ప్రచారాలు చేసే ఎవరికైనా నేను, బాబు ఆంధ్ర గోబెల్స్ మీకు ఒకటే చెప్తున్నా, జర్మన్ గోబెల్ ఎలా చచ్చిపోయాడంటే, అబద్ధ ప్రచారాలు చేసి 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 అలైడ్ ఫోర్సెస్ జర్మనీలోకి వచ్చి బెర్లిన్లోకి వచ్చిన తర్వాత కూడా, హిట్లర్ బంకర్లు దూరిన తర్వాత కూడా అంతా బాగుంది అంతా బాగుంది చెప్తూ ఉంటాడు. చివరికి ఏం చేశాడంటే, తన 5 మంది బిడ్డలు, భార్య, తను అందరినీ 5 ఏళ్ళ బిడ్డను కూడా షూట్ చేసి చచ్చిపోయాడు, చంపేసుకున్నాడు. అంటే దిక్కులేని చావు చచ్చిపోయాడు గోబెల్స్. అలాగే జనసేన మీద కానీ మా మీద కానీ అడ్డగోలుగా మీరు మాట్లాడుతూ ఉంటే మీరు దిక్కులేని బతుకులు అయిపోతాయి, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఆఖరి అంశంగా పొత్తుల గురించి మాట్లాడతాం, పొత్తుల గురించి మాట్లాడతాం. నాకు గనుక సంపూర్ణమైన నమ్మకం వచ్చి జనసేన అండగా నిలబడిపోతామని, నాకు నోటి మాట, సభలు, పవర్ స్టార్ పిఎం సీఎంలో ఇవి కాకుండా మనకి డేటా, రీసెర్చ్, రిపోర్ట్స్ తెచ్చుకొని క్షేత్రస్థాయిలో జనసేన గెలిచేస్తాయంటే, జనసేన ఒంటరిగా వెళ్ళటానికి కూడా వెనకడదు.
అది ఎంత సాధ్యం అనేది మనం డేటాస్ తెప్పించుకోవాలి. నేను తిరగాలి, కేవలం నేను తిరిగితే అందరూ రోడ్ల మీదకి వచ్చి పూలమాలలు వేస్తారు, క్రేన్లతో గజమాలలు వేస్తారు, నాకు అలసటగా ఉంటుంది. ఓట్లేండి అయ్యా బాబు, గజమాలలు కదా, గుండెలు బాదుకోవడం కదా, గుండెల్లో పెట్టుకుని ఓట్లేండి అయ్యా అనిపిస్తుంది. నేను కోరుకుంటుంది బీజేపీ అలయన్స్ కూడా ఎందుకు పెట్టుకున్నానని చెప్తా. మా నాన్నగారు చనిపోతే నేను కాశీ వెళ్ళాను మా నాన్నగారు అస్థికల్ని కలపడానికి. వెళ్తే అంతకుముందే పార్లమెంటు మీద కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు అటాక్ చేశారు. అంతకుముందు ఒక సంఘటన జరిగింది. దాని తర్వాత బాంబేలో మా నాన్నగారు అస్థికల్ని తీసుకుని వెళ్ళబోతూ ఉంటే టీవీలో న్యూస్ చూస్తూ ఉన్నా, ఏమని కసాబ్ లాంటి తీవ్రవాదులు చాలామంది 10 మంది 12 మంది వచ్చి బాంబేని కాల్చేస్తున్నారు మనుషులను అనేది. ఇంకా అస్థికల్ని కలపడానికి తప్పక వెళ్ళా. తిరిగి వచ్చిన తర్వాత అయిపోద్దేమో అని చూశాను. చంపేసి వీళ్ళని దాడిని నిలువరిస్తారేమని చూస్తే 72 గంటలు జరిగింది. మన పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. 72 గంటలు కసాబ్లు ఇలాంటి తీవ్రవాదులు అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా చంపేస్తే నాకు అనిపించింది ఈ దేశానికి ఒక బలమైన వ్యక్తి నాయకుడు కావాలి అని. సో 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకు పిలుపు వచ్చింది, మోడీ గారి నుంచి పిలుపు వచ్చింది. నేను ఈ దేశానికి చాలా అవసరమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు, అందుకే నేను ఆయనకు మద్దతు ఇచ్చాను. నాకు బీజేపీ అంటే ఎవరు తెలియదు, నాకు నాయకులు ఎవరు, నాకు మోడీ గారు ఒక్కళ్ళే తెలుసు బీజేపీలో. అప్పుడు ఇప్పుడంటే తెలుసు అనుకోండి, నాకు ఒకేసారి దేశ ప్రధానమంత్రి తెలుసు, నాకు ఇంకెవరు తెలియదు మధ్యలో. నేను ఆయనకి మద్దతు ఇచ్చినప్పుడు చాలామంది వెటకారం చేశారు, నేను నమ్మాను ఆయన్ని. అలాగే మీరు అనొచ్చు, ఇంత నమ్మిన వ్యక్తిని మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు ఎందుకు మీరు కన్విన్స్ చేయలేదు అంటే, నేను తప్పు చేయలే, నాకు అంత నేనంటే అంత ఇష్టపడిన వ్యక్తిని కూడా నేను ఎదిరించాల్సి వచ్చింది నా రాష్ట్రం కోసం. మీకోసం మీరు నిలబడలా, తోటి రాజకీయ పార్టీలు నిలబడలా, ఒక నిండుకుండగా నేను ఉద్యమాన్ని తీసుకెళ్తామంటే తుట్లు పొడిచేశారు అందరూ. మేబీ వారి వారి అభిప్రాయాలు వారి వారి పాలసీ విధానాలు అవ్వచ్చేమో. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా మేము మెడల్ వంచి తెస్తాం, మాకు 25 MPలు ఇస్తే ఇచ్చాం. ఏం చేశాను, నువ్వు మెడల్ వంచుకొని నమస్కారాలు పెడుతున్నావు. మరి నేను దెబ్బతిన్నాను. నేను ఆయనకి ఎదురెళ్ళినందుకు ఒకలాగా వైసీపీకి మద్దతు తెలిపారు, దాని కొలాటరల్ డ్యామేజ్ నేను. నా రాష్ట్రం కోసం నేను నిలబడితే నాకు ప్రజలు నిలబడలా, యువత నిలబడలా. ఇదే తెలంగాణలో కనుక జరిగి ఉంటే యువత గొంతుకులు కోసేసుకునేవాళ్ళు, అంత పోరాట స్ఫూర్తి ఉంది. మనకి ఆంధ్ర యువతలో పోరాట స్ఫూర్తి ఎందుకు కరువైంది, ఎందుకంటే కులాల చట్రాలు ఇరుక్కుపోయాం. తెలంగాణలో అందరికీ తెలంగాణ అన్న భావన ఉంది, ఎవరి కులాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఒక ఉమ్మడిగా తెలంగాణ భావన ఉంది. మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందంటే మా కులపొడి కాదనుకుంటుంది. అంతే నన్ను వదిలేశారు. మీరు వదిలేసినందుకు నాకు పడ్డ శిక్ష, ఒంటరి వాడిని అయిపోయాను, ఓడించేశారు నన్ను అందరూ. ఒక ధర్మాన్ని పట్టుకొని నిలబడితే, ఒక ధర్మాన్ని పట్టుకొని నిలబడితే అందరు నన్ను వదిలేశారు. కానీ నేనేం నమ్మానంటే, తిరుపతి 7 కొండల్లో మనకి అలిపిరి దగ్గర ఉంటుంది ధర్మో రక్షతి రక్షిత అని, నేను భగవంతుడు ఓడి చెప్పుకున్నాను. నేను నువ్వు ధర్మాన్ని పట్టుకోమన్నావు చిన్నప్పుడు, నేను ధర్మాన్ని పట్టుకున్నా, చంపేస్తే చంపే, కానీ నేను నిన్ను పట్టుకునే కూర్చుంటాను, ప్రజలు మారే వరకు కూర్చుంటాను, నా అన్నదమ్ములు మారే వరకు కూర్చుంటాను. మరి బీజేపీ నాయకులకి మద్దతు తెలిపాను. ఈరు మొన్న వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వని చెప్పి ఇదే మార్చి 14 పోయిన సంవత్సరం ఉన్నానండి, కారణాలు ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు
అసల తెలుగుదేశం పార్టీ అవసరం లేనంతగా ఎదిగిపోయేవాళ్ళం. నిజంగా మేమందరం కలిసి మేమనుకున్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసింటే. కానీ దురదృష్టవశాత్తు కారణాలేంటో తెలియదు, జాతీయ నాయకులు అందరూ ఒప్పుకున్నారు, అమరావతి రాజధానిని చెప్పారు, ఒక పెద్ద లాంగ్ మార్చ్ లాంటిది ఒకటి పెట్టుకుందాం, బలోపేతం అవుదామని పెట్టుకుంటే ఢిల్లీలో ఒప్పుకొని ఇక్కడికి రాగానే సాయంత్రానికి కొద్దిమంది దీనికి సంబంధించిన నాయకులందరూ ఇప్పుడు లేదని చెప్పారు. ఎప్పటికప్పుడు నేను ముందున్నా, మీరు తిరుపతి చిత్తూరులో నిలబడతానంటే అండగా ఉంటానని చెప్పాను, మొన్నటికి మొన్న గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటానంటే అండగా ఉంటాను అన్న. మరి అందరం కలిసి రాష్ట్రానికి ప్రయోజనాలు చేద్దామంటే కలిసికట్టుగా ప్రోగ్రామ్ చేయకపోతే నేనేం చేయను? నేను నష్టపోవచ్చు కానీ నా రాష్ట్రం ఇంకోసారి నష్టపోకూడదు. నా ప్రజలు నాకు అండగా నిలబడకపోయినా నేను వాళ్ళకి అండగా నిలబడతాను, మీకోసం ఉన్నాను నేను. దీ నేను అండగా పెట్టుకున్న తర్వాత ముందుకు తీసుకెళ్ళలేకపోతే, ఎందుకంటే జాతీయ స్థాయి నాయకులు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. స్టీల్ ప్లాంట్, ఆంధ్ర వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే నేను అడిగా, ఇదొక్కటే మాకు భావోద్వేగంతో కూడిన సమస్య సార్. ఇది జిందాల్ లాంటి వాళ్ళకే మీరు మైన్స్ ఇచ్చారు, మీరు సొంత మైన్స్ ఇవ్వండి. నేను ధైర్యంగా చెప్పానే, ఒక్క ఎమ్మెల్యే లేడు, ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు, ఇంక ఎంపీ అయితే మర్చిపోండి. మరి నేను ఇంత ధైర్యంగా చెప్పగలిగానే పుత్తులో ఉండి నేనేం మొహమాట పడలా, ఎందుకంటే నా మీద కేసులు లేవు, అక్రమాలు లేవు, అందుకే నేను ధైర్యంగా మాట్లాడగలను. అది మీరు చూడాలి. వాళ్ళు చెప్పారు, నువ్వు చెప్తే మేము డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని నువ్వు మా దృష్టికి తీసుకొస్తే అది చేసాం కదా, అది ప్రైవేటీకరణ జరగలేదు కదా, నువ్వు చెప్పిన మాటను కూడా పరిగణలోకి తీసుకున్నావు అని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా చూడండి సార్ అని చెప్పాను. కానీ సమస్య ఏముంది, కార్మిక సంఘాలు రావాలి, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండాలి. ప్రతి ఒక్కరు కలిసి మోడీ గారిని బూతులు తిరిగితే ప్రయోజనం ఏంటి? ఇన్ని లక్షల మంది ప్రజలు వచ్చి స్టీల్ ప్లాంట్కి మీరు జిందాల్గా ఇచ్చినట్టుగా మైన్స్ ఇవ్వండి అని చెప్పి ఆంధ్ర అంతా ఒక్కరోజు బంద్ జరిగితే ఎందుకు ఇవ్వదు కేంద్ర ప్రభుత్వం? మీరు నిలబడకపోతే ప్రైవేట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోద్ది. అక్కడున్న ఎంప్లాయీస్కే కోపం లేదే, అక్కడున్న కార్మిక సంఘాలకు ఆ రోజు చెప్పారు ఇలా కూర్చొని అందరూ చేతులు ఎత్తండి నిలబడదామంటే ఎవరు చేతులు ఎత్తల, సందేహాస్పదంగా చేతులు ఎత్తున్నారు. మీకే కోపం లేనప్పుడు నేను ఎన్నిసార్లు దెబ్బతిన్నాను, ఎన్నిసార్లు నేను మోసపోను, ఒకసారి మోసపోతాను, ఒకసారి దెబ్బతింటాను, లేనప్పుడు నేనేం చేయను, ఎన్నిసార్లు గొడవ పెట్టుకుని మోడీ గారితో. స్థానిక రాష్ట్ర నాయకులు చాలామంది కూడా అండగా ఉండాల్సింది. అండగా కనుక నిజంగా జనసేన బీజేపీ కలిసి కనుక నిజంగా నేను అనుకున్నట్టుగా ప్రోగ్రాం జరిగి ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటుని అనే పదం, తెలుగుదేశం అనే పదం వచ్చిండేది కాదు, మనస్ఫూర్తిగా వచ్చిండేది కాదు. తెలుగుదేశం మీద నాకు ఎక్స్ట్రా ప్రేమ ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారంటే కూర్చోబెట్టి నాకు ఆయన ఆరాధనా భావం లేదు, గౌరవం ఉంది. ఒక ముఖ్యమంత్రి సమర్థులు, మొన్న జగన్ మన ఇక్కడున్న ముఖ్యమంత్రి కూడా ఎందుకు బర్త్డే శుభాకాంక్షలు ఎందుకు చెప్తాం? నువ్వు రాజ్యాంగ స్థానంలో కూర్చున్న ప్రజలు కూర్చోబెట్టారు 151 స్థానాలు ఇచ్చి, 30 ఎంపీలు ఇచ్చి, నేను గౌరవిస్తాం. మీరు ఒక మంచి పని చేస్తానంటే మేము నిలబడలేము మన ఇన్వెస్ట్మెంట్స్కి, 13 లక్షలు అఫ్కోర్స్ అబద్ధాలు అనుకోండి, దారిని పోయే వాళ్ళందరిని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పారు, అది వేరే కాదు, అది ఇంకో సందర్భంలో మాట్లాడతా. నేను కోరుకుంటుంది తెలుగుదేశంతో పొత్తు ఉండాలా లేదా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళని మమ్మల్ని 20 సీట్లకి చెప్పేస్తే నేను మాట్లాడలేదు, మీకు చేతులైతే మొట్టుకు మొక్కుకుంటున్నా, నేను మాట్లాడలేదు. అట్లా ప్రతి వాట్సాప్ మెసేజ్లో ఉన్న మీరు ప్రతి మాట వినేస్తే నేనేం చేయను? అరే 10 అరే నేను నా మాటలు అబద్ధాలు చెప్పచ్చు, నా చేతులు అబద్ధాలు చెప్పక, 10 సంవత్సరాలు దశాబ్దం, విలువైన కాలం దశాబ్దం, అవమానాలు పడతా, ఓటమిలు పడతా, కింద మీద పడతా ఉన్నాను కదా, నేను నడిచి చూపిస్తాను కదా. మీకు కోట్లు కోట్లు దోచేసేవాడిని నమ్ముతారు కానీ 10 సంవత్సరాలు మీకోసం అండగా ఉన్నవాడిని మీరు నాకు ఓటు కూడా ఇవ్వద్దు, కనీసం మీరు నన్ను నమ్మండి. నేను చెప్పేది శంకించకండి.
నిజంగా నాకు సమస్య ఏముందంటే మళ్ళీ అది కూడా వైసీపీ వ్యతిరేకంగా ఎందుకు అనాల్సి వచ్చిందంటే అమ్మ పెట్టతో అడుక్కు తిన్నవదన్నట్టు మీరు కలిసి రారు నన్ను చేయనివరు అది సమస్య నేను జాతీయ స్థాయి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తీసుకెళ్ళాను ఈమిది తెలంగాణలో మీరు మాకు మద్దతుగా తిరగాలి అంటే నేను భారతీయుణ్ణి అక్కడ నేను పోటీ చేస్తానంటే నువ్వు ఆంధ్రవాడి అంటే తప్పు కదా అట్లా ఎలా కుదురుతుంది నేను భారతీయుణ్ణి మొదటిగా చివరిగా భారతీయుణ్ణి తెలంగాణలో కూడా నేను పోటీ చేస్తానని సడన్గా నేను ఆంధ్రవాడిని అయిపోను కొద్దిమంది ఒకళ్ళిద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు బాధ వేసింది అన్నమాట మీకు మద్దతు ఇచ్చినప్పుడే నేను భారతీయుణ్ణి నేను పోటీ చేస్తాను మా వాళ్ళు పోటీ చేస్తారు మాకు అక్కడ జిహెచ్ఎంసీలు అంటే సడన్గా నువ్వు ఆంధ్రవాడి అండి అని ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి కానీ మీకు ఆంధ్ర వాళ్ళు పోటీ చేయకూడదు అంటే అట్లా బీఆర్ఎస్ వస్తుంటే నేను ఆహ్వానించట్లా అలాగే మేము తిరుగుతాం నాకు చాలామంది అభిమానులు ఉన్నారు తెలంగాణలో అది భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాలి నాయకులు నేనే వాటికి భయపడను ఎందుకంటే నేను ప్రతిదీ మద్దతుగా నిలబడ్డాను నేను భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళట్లా ఒంటరికి వెళ్ళిపోదామని చెప్పి నేను ఈరోజు ఈసారి ఎన్నికలకి నేను జనసేన బలి పశువు కాబోదు ఎక్స్పెరిమెంట్స్ చెయ్యను అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక పవన్ కళ్యాణ్తో సహా అందరూ ఏ అభ్యర్థులు నిలబడతారో అందరూ గెలిచే తీరాలి డబ్బులు పంచలేవు మా దగ్గర డబ్బులు లేవు మీ ఓటు మీరే కొనుక్కొని మాకు ఓటు వేయండి అదే ఒకటే నేను కోరుకుంటామన్నా వైసీపీ ముగింపు వాక్యాలు ఒకటే చెప్తాను వైసీపీ ఒకటి జరగకూడదని కోరుకుంటా ఉంది దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయని కోరుకుంటా ఉన్నారు వాళ్ళు వచ్చే ఎన్నికలకి ఒకటి జరగకూడదని కోరుకుంటున్నారు అది మీకు తెలుసు అది మీరు ఏం జరిగితే బాగుంటుందని మీరేం కోరుకుంటున్నారో అది నాకు తెలుసు అది జరుగుద్ది మీరు ఒకటి జరగాలని కోరుకుంటున్నారు ఈ ఎన్నికల్లో ఓటుని వేస్ట్ కానివ్వం జనసేన సత్తాని చాటుతాం రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేనది చాలా బలమైన సంతకం ఉంటుంది బలమైన సంతకం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం పోటీ చేయకుండా నిన్ను పోరాటాలు చేశాం రేపొద్దున గెలిపిస్తే మేము ఎంత అండగా నిలబడమో మీరు ఆలోచించి మీరు మాకు అండగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ 10వ ఆవిర్భావ దినోత్సవానికి ఇంత భారీ ఏర్పాట్లు చేసిన మా జనసేన నాయకులందరికీ దీనిని సభా ఏర్పాటు చూసిన కేకే గారికి కమిటీ మెంబర్స్కి పిఎస్సీ చైర్మన్ పెద్దల నాదెండ్ల మనోహర్ గారికి మా వీర మహిళలకు అన్నింటికి మించి దారి పొడుగుతా భోజనాలు ఏర్పాటు చేసిన మా వాలంటీర్స్కి పారామెడిక్స్కి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి గెలిచి ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం అలాగే మాకు ఎంతో సహకరించిన ఆంధ్రప్రదేశ్
పోలీస్ శాఖ అధికారులందరికీ మా సోదర కానిస్టేబుల్స్ కి పేరు పేరున మీ సహకారానికి చేతులు ఎత్తి నేను నమస్కరిస్తున్నాను. అలాగే అలాగే వెంకటేశ్వర గారు రమ్మని చెప్పండి. బాబు ఇది కొంచెం మీకు ప్రత్యేకంగా మూమెంట్ ఇది ఉన్నాను. ప్యాకేజ్ ప్యాకేజ్ అంటే చెప్పు చేసి చూపించాను కదా. మా వెంకటేశ్వర గారు తెనాల నుంచి చేశారు, ఆయనే స్వయంగా ఆయన చేశారు. ఆయనకి నేను నా సినిమాలు చేస్తాను. ఆయన ఆయన చేసిన చెప్పులు నేను వేసుకున్నాను. కొత్త బ్రాండ్ అమెరికన్ బ్రాండ్లు యూరోపియన్ బ్రాండ్లు వాడినాం. మా తెనాలి బ్రాండ్, మన గుంటూరు బ్రాండ్, మన ఆంధ్ర బ్రాండ్, మన తెలుగు బ్రాండ్లు వాడతాం చెప్పులు. సో వారికి జనసేన పార్టీ తరపు నుంచి ఆయనకి సెలవు కప్పి మాకు మాకు పోరాట స్ఫూర్తినిచ్చిన మా వెంకటేశ్వరరావు గారికి 100,000 రూపాయలు చెక్కిస్తూ ఆయనకి సెలవుత సత్కరిస్తూ అలాగే ఈ సభకి భూమినిచ్చిన మా రైతు సోదరులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను కృతజ్ఞతాపూర్వకంగా. మా ఇప్పటం మీద దెబ్బ కొట్టాం వైసీపీ నాయకులు చెప్తున్నా. నేను మాట్లాడట్లేదంటే చాలా లోపల చాలా ఎక్కువ మాట్లాడతాను, గుర్తుపెట్టుకోండి, మర్చిపోను నేను జనది. అలాగే ముఖ్యంగా కరోనా సమయంలో అండగా నిలబడ్డ డాక్టర్ల సమాజానికి 1500 మంది డాక్టర్లు చనిపోయారు, 1300 మంది నర్సులు చనిపోయారు, 1800 మంది పైగా ఈ పారామెడిక్ స్టాఫ్ చచ్చిపోయారు. సొంత వాళ్ళు ముట్టుకోకపోయినా శ్మశాన వాటికల్లో ఈ శానిటరీ ఈ హెల్త్ చూసుకునే వాళ్ళ ఉద్యోగులు నిజంగా వాళ్ళని ఖననం సహాయపడ్డారు. సో ముగింపు వాక్యాలుగా కరోనా సమయంలో మాకు అండగా నిలబడ్డ డాక్టర్ల సమాజానికి, నర్సెస్కి, హెల్త్ అసిస్టెంట్స్కి, పారామెడిక్ స్టాఫ్కి మనస్ఫూర్తిగా మీకు నేను మా అందరి తరపున, ఎందుకంటే మేము మర్చిపోకూడదని అనుకున్నాను ఈ సభలో, చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి జనసేనకి అండగా నిలబడమని కోరుకుంటున్నాను. నేను ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర హితవును కోరే తీసుకుంటాను. మీ వాడిని నాతో నడిచేవాడే నా వాడు, నన్ను శంకించేవాడు నా వాడు కాదు. జై హింద్, జై జనసేన.